దానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, అకాల మరణం చెందిన నా మిత్రుడు మా సహచరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన నాయకుడు, వారి ఆత్మకి శాంతి కలగాలని నేను వారి నాన్నగారు కూడా చెప్పాను. హైదరాబాద్లో ఏ రకమైన ఏర్పాట్లు కావాలన్నా, హైదరాబాద్లో ఏ రకమైన కార్యక్రమాలు ఇక్కడ చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి మొత్తంగా ఈ దిగ్భ్రాంతికరమైన విషాదకరమైన సమయంలో వారి వెంట ఉంటుందని చెప్పి పూర్తిగా ఒక సోదరుడిగా వారికి హామీనిస్తూ మరొకసారి వారి ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎంతకు కూడా